సమీర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. ప్రీతం కుమార్ దా చూడలేదు సార్ మీరు? ఒక నిమిషం వెంటనే ఒక నిమిషం మనకి మాట్లాడు నాయకుడు మాట్లాడండి పక్షాన ఉజ్జులు దివంగత గౌరవనీయులు పివి నరసింహారావు గారి మాజీ ప్రధానమంత్రి యొక్క జయంతోత్సవాల సందర్భంగా స్థానిక ఇంద్రాభవన్లో జైతా జిల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో ఈ దేశం కోసం ప్రజల యొక్క మేలు కోసం మాట్లాడినటువంటి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారి జూమ్ ద్వారా వారి గతంలో మాట్లాడిన స్పీచ్ కానీ పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారి దేశాన్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి స్పీచ్లు కానీ జూమ్ ద్వారా జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు వారి కార్యాలయంలో జరుగుతుంది. చేయగా మన దాంట్లో భాగంగా మా మిత్రుడు శిఖర్ని ఒక నిమిషం మాట్లాడాల్సి కోరుతున్నాం. బర్త్డే సెలబ్రేషన్లో భాగంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క ఆదేశానుసారం జూమ్ యాప్ ద్వారా జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా చూడాలని చెప్పి వీక్షించాలని చెప్పి ఆదేశించడం జరిగింది. మరి సందర్భంగా వారికి కృతజ్ఞత తెలియజేస్తూ గౌరవ ప్రధానమంత్రి మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు, నీ ఇజ్ ఏ గ్రేట్ లెజెండ్ ఆఫ్ అవర్ కంట్రీ, ప్రౌడ్లీ ఐఎమ్ సేయింగ్ ఇజ్ ఏ గుడ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఈజ్ బిలాంగ్స్ అవర్ తెలంగాణ స్టేట్, నాట్ ఓన్లీ తెలంగాణ స్టేట్, ఈజ్ బిలాంగ్స్ అవర్ కరీంనగర్ డిస్టిక్, ప్రౌడ్లీ సేమ్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ ఏ గ్రేట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఆయన ఆయన జయంతి సందర్భంగా మరి ఆయన ఎక్కడున్నా ఈ స్వర్గంలో ఉన్న వారికి హృదయపూర్వక ఆ దేవుడు ఆశీస్సులు ఉంచాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మరి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినటువంటి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు ముగిస్తున్నాను. జై జై కాంగ్రెస్. ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి 100 సంవత్సరాల జయంతిని పురస్కరించుకొని కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అధ్వర్యంలో పట తెలంగాణలో పట జిల్లా కాంగ్రెస్ అధ్వర్యంలో పట చేస్తున్న కార్యక్రమ ముఖ్య అతిథులు ముఖ్య అతిథులు లక్ష్మణకుమార్ గారి అధ్వర్యంలో కూడా జరుపుతున్న ఈ కార్యక్రమానికి ఇప్పుడు ఏమంటున్నామంటే పివి నరసింహారావు ఎన్ని సేవలు చేసాడు భారతదేశానికి, మైనార్టీ ప్రభుత్వంలో ఉండి కూడా 5 సంవత్సరాలు ఒడ్డెక్కి ప్రతి విషయంలోనూ సంస్కరణను అభివృద్ధి చేసి ప్రతి విషయంలోనూ ముందుకు సాగినారు. వారికి కృతజ్ఞతలు. ఏ ప్రభుత్వం కానీ ఏ పార్టీలు కానీ పివి నరసింహారావు గారి శత జయంతోత్సవాలు చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వాగతం సుస్వాగతం చేస్తూ నేతృత్వంలో జూమ్కు సంబంధించిన మీటింగ్లో నేరుగా డీసీసీ ఆఫీస్ నుంచి ఇక్కడ అందుబాటులో ఉన్న కాంగ్రెస్ ముఖ్య నాయకులు అటెండ్ అవ్వడం జరుగుతుంది. వేరే జిల్లా కూడా వాళ్ళు నేరుగా జూమ్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా అటెండ్ అవ్వడం జరుగుతుంది. జగిత్యాల జిల్లాలో వీక్షించడం జరుగుతుంది. పివి నరసింహారావు గారు తెలంగాణ బిడ్డగా మాజీ ప్రధానమంత్రిగా ఈ దేశానికి చేసిన వారి యొక్క సేవలను స్మరించుకుంటూ ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి నాయకుడిని వారు చేసినటువంటి గత స్మృతులు ఈ దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళిండు. ఆ రోజు మైనార్టీ ప్రభుత్వం ఉన్నటువంటి మెజార్టీ ప్రభుత్వం తీసుకెళ్ళి పేదవాళ్ళకు అండగా ఉండే విధంగా ఈ దేశాన్ని నడిపించిన భావి భారత ప్రధాని మాజీ ప్రధాని దివంగత నేత పివి నరసింహారావు జయంతి ఉత్సవాలు జూమ్ మ్యాప్ ద్వారా నేరుగా మేము వీక్షించడం జరుగుతుంది. దాంట్లో మా జిల్లా కాంగ్రెస్ సంబంధించిన జగిత్యాల జిల్లా కాంగ్రెస్ సంబంధించిన ముఖ్య నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. పెద్దల జీవన్ రెడ్డి గారు హైదరాబాద్లో నేరుగా వారు పాల్గొనడం కూడా జరుగుతున్న విషయాన్ని కూడా ఈ ప్రాంత జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ ప్రాంత ప్రజలకు తెలియజేసుకుంటూ పివి నరసింహారావు గారి యొక్క పరాత్మ శాంతించాలని ప్రగాఢ శాంతి గురించి సంతాపం తెలియజేస్తున్నాం.